హాయ్ ఎవ్రీవన్, మీతో శ్యామ. నా ఛానల్కి స్వాగతం. సో ఈరోజు నేను శంకర్ దగ్గరకు వస్తే నా సబ్స్క్రైబర్ ఒకళ్ళు కనిపించారు, జ్యోతి గారు రామ్నగర్ నుంచి. ఆవిడ నా వీడియోస్ చూసి శంకర్ దగ్గరికి స్విచ్ చేయించుకోవడానికి వచ్చారు. అలాగే ఆవిడ అభిలాషకు కూడా వెళ్ళి అక్కడ కొన్ని శారీస్ పర్చేస్ చేశారంట. ఆవిడ ఎక్స్పీరియన్స్ ఆవిడ మాటల్లోనూ మీరు వినండి. సో మేడం వీడియోస్ చూశాక నేను వెళ్ళాను, శారీస్ బాగా నచ్చాయి కోట వెళ్ళి ట్రై చేశాను. కాకపోతే అక్కడ ఏంటంటే రేట్స్ మేడం చెప్పినట్టు ఇవ్వలేదు వాళ్ళు. మేడం ఏమో 800 మొత్తం విత్ బ్లౌజ్ 1000 అని చెప్పారు, కానీ వాళ్ళు ఉండి శారీ 1000 ఇచ్చారు, మళ్ళీ బ్లౌజ్ కు 200 సెపరేట్ ఛార్జ్ చేశారండి. అంటే యాక్చువల్ ఓన్లీ శారీ మీకు ప్రింట్ తోటి 1900 అండి, మనకి బ్లౌజ్ తోటి అయితే 1100 అన్నాడు. మీకు సారీ వితౌట్ బ్లౌజ్ 1000 తీసుకున్నారా? అవునండి 1000. ఓకే, సో దిస్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ అండి. ఆవిడ 4-5 సారీస్ తీసుకున్నారంట. సో నేను అభిలాష వాళ్ళకి కూడా ఈ వీడియో చూడమని చెప్తాను. సో దట్ ఒకటి వాళ్ళు కమిట్మెంట్ ఇచ్చినప్పుడు అది అది ఫాలో అవ్వాలి కదా. సో ఇప్పుడు మా శంకర్ కూడా ఒక కొత్త కస్టమర్ దొరికారు. సో ఇలాగే మా శంకర్ని అందరూ ఎంకరేజ్ చేయండి, చాలా బాగా స్టిచ్ చేస్తాడు బ్లౌజెస్ అవిని. థ్యాంక్ యూ జ్యోతి గారు, ఇట్స్ నైస్ మీటింగ్ యూ. సో నేను ఇప్పుడు శంకర్ షాప్లో ఉన్నాను. పాపవి 2 లాంగ్ డ్రెస్సెస్ ఉన్నాయన్నమాట, దాన్ని నేను లెహంగా లాగా కన్వర్ట్ చేసుకోవడానికి శంకర్ దగ్గరకు వచ్చాను. శంకర్కి ఇప్పుడు మేము ఎక్స్ట్రా బ్లౌజ్కి మెటీరియల్ తెచ్చుకున్నాం, అలాగే చున్నీకి కూడా మెటీరియల్ తీసుకున్నాను. చున్నీకి అయితే మనకి పీకో అది ఏం అవసరం లేదు, ఎందుకంటే దాని మీద చిన్న ఎంబాజింగ్ డిజైన్ ఉందన్నమాట. మనకి ఈ మెటీరియల్కి మ్యాచ్ అయ్యేలాగా నేను చున్నీ కూడా నేను మ్యాచ్ చేసి మెటీరియల్ తెచ్చుకున్నాను. సో ఇప్పుడు బ్లౌజ్కి ప్యాటర్న్ చెప్తుంది పాప. బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇదంతా అయిన తర్వాత నేను అది ఎలా ఉంది అన్నది మీకు చూపిస్తాను. సో ఇలాగ మన దగ్గర పాత డ్రెస్సెస్ ఏదన్నా ఉంటే అవి టైట్ అయినా లేకపోతే యూజ్ చేయకపోయినా వాటిని ఎలా కన్వర్ట్ చేసుకుని మళ్ళీ ఒక డిజైనర్ డ్రెస్ చేసుకోవచ్చో మనం ఈ వీడియోలో చూడొచ్చు. లాంగ్ ఫ్రాక్ పైనున్న అప్పర్ పార్ట్ కట్ చేసి మనం దాన్ని సెపరేట్ చేసేసి ఫ్యూచర్లో యూస్ చేసుకోవడానికి పక్కన పెట్టుకుని నేను మెటీరియల్ తీసుకున్నాను బ్లౌజ్ కోసం. రా సిల్క్లో చాలా చాలా సాఫ్ట్ మెటీరియల్. నాకు ఈ బ్లౌజ్ పీస్ పాపకి ప్యాటర్న్ కోసం అని చెప్పి నేను 1.25 మీటర్స్ తీసుకున్నాను. నాకు అరౌండ్ 210 రూపాయల వరకు ఇది పడింది నాకు. అలాగే చున్నీ కోసం తీసుకున్న మెటీరియల్ కూడా నాకు 270 రూపాయలు పడింది. అలాగే ఇంకొక లాంగ్ ఫ్రాక్కి నేను లెంత్ పెంచుకోవడానికి రెడ్ కలర్ నెట్ తీసుకున్నాను, అది కూడా నేను 3 మీటర్స్ తీసుకున్నాను అన్నమాట. సో అరౌండ్ అది కూడా నాకు 210 రూపాయల వరకు పడింది. సో టోటల్ నేను దగ్గర దగ్గర ఒక 700-800 రూపాయల వరకు మెటీరియల్ తీసుకుని శంకర్ దగ్గరికి వచ్చాను. ఇప్పుడు మా పాప ఆ లాంగ్ ఫ్రాక్ని ఒక లెహంగా అండ్ బ్లౌజ్ లాగా కన్వర్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. ఆరెంజ్ కలర్లో మీకు కనిపిస్తున్న మెటీరియల్ లాంగ్ ఫ్రాక్ని మేము లెహంగా ఓణీలాగా ప్యాటర్న్ చేసుకుంటున్నాము. అలాగే ఇంకొక లాంగ్ ఫ్రాక్ని మాత్రం ఎక్కడా చెడగొట్టకుండా జస్ట్ దాని లెంత్ పెంచుతున్నాము ఆ రెడ్ కలర్ నెట్ వేసి, అలాగే హ్యాండ్స్ దగ్గర కొద్దిగా చేంజెస్ చేసుకుంటున్నాం. సో పాప తన బ్లౌజ్కి ప్యాటర్న్ శంకర్కి చెప్తుందన్నమాట. తను బ్యాక్ సైడ్ ఒక బో వచ్చేలాగా డిజైన్ శంకర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో శంకర్కి బ్లౌజ్ ఎప్పుడు స్టిచ్చింగ్కి ఇచ్చినా కూడా మేము క్లియర్ కట్గా మాకు కావలసిన చేంజెస్ ఏంటి అన్నది తనకి చెప్తాం, తను అలాగే స్టిచ్ చేస్తాడు. ఫస్ట్ అది బాడీ తీసేయాలి డ్రెస్ కదా, లాంగ్ డ్రెస్. సో దీన్ని ఇప్పుడు ఇదే పట్టి ఉందిగా, దీన్నే వాడొచ్చు లంగా పట్టి లాగా. ఏమన్నంటే ఇది వాడకుండా ఇది మీకు దేనికన్నా మళ్ళీ యూజ్ వస్తుంది. ఓ అయితే దీని బ్లౌజ్ లాగా చేసుకోవచ్చు. సో తీసేసే ఇంకో ఫ్రిల్ వేరే క్లాత్ తీసుకొని ఫ్రిల్ చేసి బ్లౌజ్ లాగా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఇంకో ఫ్రాక్ చేసుకోవచ్చు. ఓకే, ఇదేమో ఈ బెల్ట్ ప్లస్ ఈ బ్లౌజ్. బెల్ట్ ప్లస్ బ్లౌజ్. ఓకే, ఇది చేద్దాం. ఓకే, బ్లౌజ్ కి లైనింగ్ చేస్తావు కదా, ఫ్యాబ్రిక్ వై. ఇలా మనం ఆల్టరేషన్స్ చేసుకోవాలన్నప్పుడు టైలర్ కి మనం క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడే మనం అనుకున్న ప్యాటర్న్ అతను స్టిచ్ చేయగలుగుతాడు. సో క్లియర్ గా మీకేం కావాలి అన్నది అతనికి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు ఇదేంటంటే లాంగ్ ఫ్రాక్ చూపించినాడు, దాన్ని పట్టుకుని
సో ఇది ఒక క్రీమ్ కలర్ లాంగ్ ఫ్రాక్ అన్నమాట. పైన మనకి యోక్ దగ్గర అంతా వర్క్ ఉంటుంది. సో ఇప్పుడు ఏమైందంటే మా పాపకి ఇది స్లైట్ గా షార్ట్ అయిపోయింది. సో దీన్ని ఇంకొంత డిజైనర్ పీస్ లాగా మార్చుకుందాం అనుకుంటున్నాము. నేను దీంట్లో మీకు రెడ్ కలర్ కనిపిస్తుంది కదా, వెల్వెట్ ఫ్లవర్స్ అన్నమాట ఇది. సో ఈ కలర్ కి తగ్గట్టుగా నేను ఏం చేశానంటే నెట్ తీసుకున్నాను. సో దిస్ నెట్ అన్నమాట. ఈ నెట్ తోటి ఈ డ్రెస్ ని మేము ఎలా చేంజ్ చేస్తామో మీరు చూడండి. సో ఇప్పుడు ఈ రెడ్ నెట్ తోటి మనం ఏం చేస్తున్నాం అంటే, ఓ ఇలా ఉండాలా, ఆల్రెడీ మనకి ఈ గౌన్ లోపల ఒక లైనింగ్ ఇచ్చారన్నమాట ఇలాగ క్లాత్ తోటి. దీని కింద మనం ఈ క్లాత్ తోటి కుచ్చులు ఇచ్చేసామని చెప్పాం. సో మనకి ఈ లైనింగ్ ఏదైతే మనకి డ్రెస్ లోపల ఉందో దేన్ని అసలు డ్రెస్ ఎక్కడ మనం డిస్టర్బ్ చేయకుండా ఈ రెడ్ క్లాత్ తోటి మనం దీనికి కుచ్చిళ్ళు ఇచ్చి లెంత్ పెంచుతున్నాం అన్నమాట. స్టిచ్ చేసిన తర్వాత దాని లుక్ ఎలా మారుతుంది అన్నది చూద్దాం. అయితే ఇప్పుడు స్లీవ్స్ కూడా దీనికి ఇలాగా చిన్న స్లీవ్స్ ఉన్నాయి. దీన్ని కూడా ఒక చిన్న ఆల్టరేషన్ మా అమ్మాయి అడుగుతుంది. డ్రెస్సెస్ కి కావాల్సిన చేంజెస్ అన్ని కూడా మేము శంకర్ కి చెప్పేశాము. సో ఇప్పుడు శంకర్ ఈ డ్రెస్ స్టిచ్ చేసిన తర్వాత దాని లుక్ ఎలా ఉన్నది అన్నది నేను ఈ వీడియోలో మీకు పిక్స్ యాడ్ చేస్తాను.